బాగా వినండి. పిల్లల్ని పెంచడం ఏంటో చెప్పిన, నా కుమారుని నేను సరిగ్గా పెంచాను నాకు ఎప్పుడు అర్థం అవుద్దంటే, నా కుమారులు దేవుని కుమారుణ్ణి ఎప్పుడైతే ఎరుగారో నా కుమారుణ్ణి సరిగ్గా పెంచడమే బాణములా తయారు చేయి. అర్థమైంది లేదా? నా కుమారుణ్ణి నేను సరిగ్గా ఎప్పుడు పెంచానంటే, దేవుని కుమారుని గురించి ఎప్పుడైతే ఎరుగాడో వాడిని బాణములా చేస్తాం. బాణాన్ని సరిగ్గా ఉపయోగించలేదనుకోండి గాయమే తప్ప దాని వలన సుఖం ఉండదు. దేవుని కుమారుని ఎరగడం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాకు రేపు పొద్దున్న పిల్లలు పుట్టిన తర్వాత మా నాన్న బాగా చెప్తారండి వాక్యం అంటే ఆయన సరిగ్గా పెంచడం కాదు. మా నాన్న ఎందుకు వాక్యం చెబుతున్నాడంటే, మా నాన్నకు అర్థమైంది తను పాపి అని, ఆ పాపికి రక్షకుడు అర్థం అవసరం అని అర్థమైంది. అందుకు ఆ కృతజ్ఞతతో ఆయన బోధిస్తున్నాడు. ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే నా పిల్లలకు వచ్చిందో వారినప్పుడు నేను సరిగ్గా పెంచినది. నా పిల్లల్ని ఎప్పుడు నేను సరిగ్గా పెంచినట్టు అంటే, నేను బాగా బోధిస్తున్నాను గుర్తించడం కాదు, మా నాన్న పాపే నేను కూడా పాపినే అని ఎప్పుడైతే అర్థమవుద్దో అప్పుడు నా పిల్లల్ని బాణాల్లా చేసినట్టు. మాకు సేవియర్ అవసరమని ఎప్పుడైతే నా పిల్లలు గుర్తిస్తారో, మాకు రక్షకుడు అవసరమని ఎప్పుడైతే పిల్లలు గుర్తిస్తారో, అప్పుడు ఆ పిల్లల్ని మనం బాణాల్లా తయారు చేస్తాం. కానీ భయంకరమైన పరిస్థితి ఏంటో చెప్పిన, క్రిస్టియన్ ఫ్యామిలీస్లో మనం సింపుల్గా కొన్ని కొన్ని పదాలు నేర్పించి దేవుని కోసం పంచి పెంచేస్తున్నాం అనుకుంటాం. మనం ప్రజల డంకులు అని నేర్పిస్తాం, వాడికి వందనాలమ్మ అని నేర్పిస్తాం. వాడిని చూసి అప్పుడు ఏమంటాం మనం, ఏమనుకుంటున్నావు మా అబ్బాయి అంటాం. నా బిడ్డలను నేను ఎప్పుడు చెప్పుకోవాలంటే, దేవుని కుమారుని ఎరిగి నా జీవితానికి రక్షకుడు అవసరమని నా బిడ్డకు ఎప్పుడైతే అర్థమవుద్దో అప్పుడేనట నేను బిడ్డను సరిగ్గా పెంచినట్టు. నువ్వు చచ్చికి రాలేదనుకో అని బలవంతంగా కూతురు రావడం కాదు నిజమైన మార్పు. చచ్చికెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాను అని నా కూతురికి ఎప్పుడైతే అర్థమైందో నిజమైన మార్పు. మన జీవితాలకు క్రీస్తు లేకపోతే ఏమవుద్దో నా బిడ్డకు ఎప్పుడైతే అర్థమవుద్దో షార్ప్గా పెంచామన్నమాట. అది